ఫ్రెండ్ని పోగొట్టుకున్నాను, మిమ్మల్ని కూడా పోగొట్టుకోలేనురా. నేను చావాల్సిన వాడినే. నేరం చేశానన్న బాధతో క్షణం క్షణం చావడం కంటే ఒకేసారి చావడం మేలురా. అన్నా ఒకటి అన్నా. ఆయిషా, నువ్వు లోపల వెయిట్ చేయి, నాకేదో కాల్ వస్తుంది, మాట్లాడేస్తాను. రే ఇలా రారా, ఈ అమ్మాయిని అక్కడ కూర్చోపెట్టు. ఓకే సార్, రండి. రామ్గడ్ కాల్ చేస్తున్నాడు, కాసేపు నేడిపిద్దాం. మామా, నేను చెప్పేది కొంచెం టెన్షన్ అవ్వకుండా విను మామా. నువ్వు ఫీల్ అవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకో మామా. నేను బాగా ఆలోచించాను, ఆయేష మీ ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చలేదురా. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండాలి మామా. మీ అమ్మా నాన్నలు చెప్పిన దాన్ని బట్టి ఎందుకనో నువ్వు ఆయేషని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేమనిపిస్తోందిరా. నీ సంతోషం కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకరా, అది చాలా తప్పు. దీన్ని ఇంతటితో వదిలే. ఏంటి మనోని కాసేపు ఫీల్ అవని. సార్ 11 గంటలు అవుతుంది, వెళ్ళి తీసుకురండి సార్. వెళ్దాం ఉండవయ్యా, టైం అవుతుంది కదా.
పన్నెండు గంటలకు కదా ముహూర్తం. మీరు రాలేదని ఆయన భయపడుతూ ఉంటారు సార్. ఏయ్, వాడిని భయపడినీలే, కొంచెం థ్రిల్ ఉండాలి కదా. రేపు ఎప్పుడైనా పిల్లలకి వాళ్ళ పెళ్లి ఖర్చు చెప్పేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఆయన ఫోన్ చేయొచ్చు కదా. వాడి నంబర్ మేము బ్లాక్ చేశాం కదా. పాపం సార్ ఆయన. ఏయ్, ఇవాళ వాడికి బర్త్డే. ఈ బర్త్డేకి వాడికి గిఫ్ట్ ఆయేషయే. ఇంతకంటే ఫ్రెండ్కి పెద్ద బర్త్డే గిఫ్ట్ ఎవరిస్తారు చెప్పు. ఏవైంది, తను ఎందుకు ఇంకా రాలేదు? ఫోన్ ట్రై చేశాను, వాడు తీలేదు. ఒకవేళ వాడికి రావడం ఇష్టం లేదేమో. ఏమంటున్నారు, సర్ప్రైజ్గా ఉంటుందని నన్ను కూడా తనతో మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఏంట్రా రామ్, మనందరినీ వదిలేసిపోయాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, డ్రెస్ మార్చుకుంటా రూమ్లోకి వచ్చి చెయ్యకోసుకొని చచ్చిపోయాడ్రా. మేమంతా హాస్పిటల్కి వెళ్తున్నారా. ఏమైందో చెప్పండి, అడుగుతున్నాను కదా. ఏమైందండి, ఏమైంది? నువ్వు తట్టుకోలేవనే రామ్ చనిపోయిన విషయం దాచి నిన్ను మోసం చేశాడని అబద్ధం చెప్పాను. నేను తమాషాకి చేసిన తప్పు వల్లే మీ ప్రాణాలు. అరవింద్, జరిగింది ఏంటో నాకు తెలుసురా, ఇందులో నీ తప్పేం లేదురా. ఏదిరా ఫ్రెండ్షిప్, ప్రాణాలు ఇవ్వడమేరా ఫ్రెండ్షిప్. నేను ఇచ్చేస్తానురా. పన్నెండు గంటలు అవ్వడానికి ఇంకా ఒక్క నిమిషమే ఉంది. ఆ రోజు చెప్పిన టైంకి నేను రాలేదు, కానీ ఈరోజు పన్నెండు గంటలకు ఒక నిమిషం ముందే నేను మీ ముందుకు వచ్చాను. నీకు కావాల్సింది నా ప్రాణమే కదరా, తీసుకోరా. వాళ్ళను వదిలే. కానీ నాకు ఆశ ఉందిరా, నన్ను క్షమించాలని మాత్రం చెప్పు. నేను చనిపోయేటప్పుడు నీ ఫ్రెండ్గా చావాలనుకుంటున్నానురా, ద్రోహిగా కాదు. చాలు, పద వెళ్దాం. ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది, పదరా. లాక్రా. అరే మావా, పెళ్లి కల వచ్చేసిందిరా నీకు. అవునురా. హలో, చెప్పు వరదా. ఎలా ఉన్నావు అరవింద్ బాబు? ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. అంతా బానే జరుగుతుంది. అమ్మాయిని రమ్మనండి. ఫోన్ చేసి
రే, అమ్మాయిని మాకు కూడా చూపించుకుంటే సర్ప్రైజింగ్ గా ఉంచావు కదా. నాకు పెళ్ళే వద్దన్న మా అబ్బాయి మీ అమ్మాయి ఫోటో చూడగానే వెంటనే పెళ్లి కొప్పేసుకున్నారు సార్. మా అమ్మాయి కూడా పెళ్లి వద్దనే అంది. అనుకోకుండా ఒక రోజు మీ అబ్బాయిని చూపించి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా? అమ్మాయికి అబ్బాయి నచ్చడలేదు అడగండి. ఏంటమ్మా, అబ్బాయి నచ్చాడా? ఏంట్రా, వచ్చే నెల పెళ్లి పెట్టుకుందామా? ఒకటి, అరవింద్ చావాలి. అలా కాకుంటే నేను కోల్పోయిన జీవితాన్ని వాడి మూలంగా పొందాలి. నచ్చారు? నచ్చింది.